ప్రశ్నించనంత వరకు మనం అందరికీ కావాలి. ప్రశ్నించామా పగవాళ్ళం అయిపోతాం. ఏది శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కరెంట్ లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగానే కొన్ని బంధాలు కూడా అవసరమైతేనే మనల్ని వెతుకుతాయి. జీవితంలో ఎందరు నిన్ను ఏడిపించినా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ ఆలోచించకు. నీ వైపు న్యాయం ఉంటే కాలమే ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. ఒకరిపై నమ్మకం అనే పెట్టుబడి పెట్టినప్పుడు మోసం అనే లాభం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ల మాట, కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకోని వారి గురించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. నా జీవితంలో నేను సంతోషంగా జీవిస్తున్నాను అనే దానికంటే సర్దుకుపోతున్నాను అనేది నిజం. ఈరోజు అవసరం అని పక్కన పడేసిన వాటితోనే అవసరం పడేలా చేస్తాడు దేవుడు, అది వస్తువులైనా మనుషులైనా. ఈ రోజుల్లో బ్రతకడానికి కావలసిన పెద్ద క్వాలిఫికేషన్ నటించడం ఒకటి ఉంటే చాలు. మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు.